హలో అండి, కుక్ విత్ ప్రసన్న ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ నేను సజ్జలు ఉపయోగించి ఇడ్లీ మరియు దిబ్బ రొట్టి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇందుకోసం సజ్జలు ఒక కప్పు తీసుకోండి. అదే కప్పుతోటి ఒక అరకప్పు మినపప్పు తీసుకోవాలి. ఒక చెంచాడు మెంతులు వేసుకోండి. ఈ మూడింటిని రెండు మూడు సార్లు బాగా కడగండి, ఎందుకంటే సజ్జల్లో ఇసుక మట్టి ఉంటుంది కాబట్టి వీటిని కొంచెం బాగా కడుక్కోవాలి. ఈ విధంగా కడిగిన తర్వాత మనం వాటిని 6 నుంచి 8 గంటల పాటు సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్న తర్వాత బాగా సాఫ్ట్గా తయారైపోయి ఇందులోంచి వాటర్ తీసేయాలి. వాటర్ తీసేసి ఒక బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. బ్లెండర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొంచెం దాన్ని నీళ్లు యాడ్ చేయండి. తర్వాత దాన్ని పిండి బరకగా వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోండి. సో ఈ విధంగా కొంచెం రఫ్గా ఉండాలి, అప్పుడు మాత్రమే ఇడ్లీ బాగా టెక్స్చర్ వస్తుంది. ఈవెన్ దిబ్బ రొట్టెలో కూడా ఉండేటటువంటి టెక్స్చర్ దీనివల్లనే వస్తుంది. ఆ క్రిస్పీనెస్ అనేది ఆ పిండి టెక్స్చర్ని బట్టే వస్తుంది. దీనికి ఒక చెంచాడు ఉప్పు కలుపుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఈ పిండిని ఓవర్ నైట్ ఫెర్మెంటేషన్కి పెట్టేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ ఈ పిండిని చూడండి ఎంత ఫ్లఫీగా తయారైందో. దీనిలో ఫెర్మెంట్ అవ్వడం వల్ల దానిలో రిలీజ్ అయినటువంటి కార్బన్ డైఆక్సైడ్ ఉండడం వల్ల ఇది బాగా ఫ్లఫీగా ఉంటుంది. ఎక్కువగా దాన్ని బీట్ చేయొద్దు. బీట్ చేసినట్లయితే ఇడ్లీ అనేది సాఫ్ట్నెస్ ఉండదు. గాలి దానిలో ఉన్నప్పుడు ఆ ఇడ్లీ బ్యాటర్ తోటి ఇడ్లీ పెట్టినప్పుడు మనకి ఇడ్లీ కొంచెం బాగా సాఫ్ట్గా వస్తుంది. సో ఇడ్లీ పిండితోటి ఇడ్లీ మౌళ్ళు ఫిల్ చేసుకున్న తర్వాత దీన్ని 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో స్టీమ్ చేసుకోండి. ఆ తర్వాత మీన్ టైంలో మేబీ మీరు రొట్టె వేసుకోవాలనుకుంటే ఇంకొక స్టవ్ మీద ప్యాన్ పెట్టండి. దానికి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి. 2 గరిటెల పిండిని దాన్ని వేసి 2 నుంచి 3 గరిటెలు వేసుకో. కొంచెం థిక్గా ఉండాలి కాబట్టి 3 గరిటెల వరకు వేసుకోండి. థిక్గా వేసేసి దాన్ని మూత పెట్టి ఫ్రై చేయండి. ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి తిప్పి దాన్ని మళ్ళీ 10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా రెండు వైపులు బాగా క్రిస్పీగా తయారైన తర్వాత అందులోంచి మనం తీసేసి దాన్ని సర్వింగ్ ప్లేట్లో మీరు పెట్టుకోవచ్చు. రెండు వైపులా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. ఆయిల్తో ఫ్రై అయింది కాబట్టి ఇది మంచి టేస్టీగా ఉంటుంది. ఈ మెయిన్ టైంలో మనకి ఇడ్లీ కూడా కుక్ అయిపోయింది. ఇడ్లీని మోల్డ్ నుంచి డిమోల్డ్ చేసేసేయండి. ఇడ్లీస్ని కూడా ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. దీన్ని మంచి టేస్టీగా మనం ఎంజాయ్ చేయాలంటే కోకోనట్ చట్నీ అయినా పర్లేదు, లేదంటే గన్ పౌడర్ అంటే ఒక రకమైనటువంటి పప్పుల పొడి అన్నమాట. ఈ పప్పుల పొడి కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇది తమిళనాడు ప్రాంత వాసులు దీన్ని తయారు చేసుకుంటుంటారు. ఈవెన్ మన ఆంధ్రాలో కూడా కొంతమంది చేసుకుంటుంటారు. ఈ గన్ పౌడరు కొంచెం స్పైసీగా ఉంటుంది కాబట్టి దానిలో మధ్యలో కొంచెం నెయ్యి వేసుకొని మీరు వీటిని ఆస్వాదించవచ్చు. ఇడ్లీ కానీ తీసుకొని మంచి రెసిపీ అండి, మంచి న్యూట్రిటివ్ వాల్యూస్ ఉంటుంది. సజ్జలు బాలింతల్లో పాలు పడేటట్టు చేస్తాయి. అంతేకాకుండా స్త్రీలు పిసివై సమస్యతో బాధపడుతున్నట్టయితే వాళ్ళ ఋతుక్రమాన్ని సరిచేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.